వెల్కమ్ టు ఆంధ్రప్రభ చంద్రబాబు రాజకీయ చాణక్యుడు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ రాటుదేలిన వ్యక్తి ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు ప్రత్యర్థి ఎంతటి వాడైనా అంచనా వేయగలడు అందుకు అనుగుణంగా మాట్లాడగలరు పరిస్థితిని తన చెప్పు చేతలో తీసుకురాగలరు గత ఎన్నికల ముందు ప్రధాన మోదీని విభేదించి దేశవ్యాప్తంగా పర్యటించారు భార్యను చూడని వాడు భారతదేశాన్ని ఏం చూస్తాడంటూ ఎద్దేవా చేశాడు ఇప్పుడు అదే చంద్రబాబు ప్రధాని మోడీని భారతదేశానికి మార్గదర్శి అని అభివర్ణిస్తున్నారు అంటే ఆయన వైఖరి ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు గత ఎన్నికల్లో చంద్రబాబుపై జగన్ చే సాధించారు అందుకే ఎన్నో రకాల శక్తులు పనిచేశాయి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు చంద్రబాబుపై ఉన్న కోపంతో జగన్కు బీజేపీ నుంచి అంతులేని సాయం లభించింది చంద్రబాబు చిరకాల అయిన కేసీఆర్ నుంచి కూడా సపోర్ట్ లభించింది చంద్రబాబుకు అంతర్గతంగా ఉన్న శత్రువులు సైతం జగన్తో చేతులు కలిపారు అందరూ కలిసి కొట్టడంతో చంద్రబాబు ఒంటరి అయ్యారు ఓటమి పాలయ్యారు కానీ ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు తనపై చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు జగన్పై తిప్పికొడుతున్నారు తాజాగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారు ప్రధానంగా ఆయన చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నారు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ క్రమంలో పశుపతి అని కామెంట్స్ చేశారు పసుపు పార్టీ అధినేత కావడంతో ఆ తరహా ఆరోపణలు చేసి ఉంటారని తెలుసు కానీ అదే పశుపతి వ్యాఖ్యలను చంద్రబాబు తనదైన శైలిలో తిప్పికొట్టారు పశుపతి అంటే శివుడని ఈ లోకాన్ని కాపాడేందుకు అవతరించాడని జగన్కు ఈ లోకానికి ఇబ్బంది పెడుతున్నాడని తనతో పాటు తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడని ప్రజలకు జగన్ నుంచి విముక్తి కలిగించడానికే నేను పశుపతినే అంటూ వ్యాఖ్యానించారు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్న జగన్ ప్రత్యర్థులకు ఏరి కోరి అస్త్రాలు అందిస్తుండటం అభిమానులకు మింగుడు పడటం లేదు ఈ తరహా వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని వారు సూచిస్తున్నారు